దేశ ప్రతిష్టని ఇనుమడింపచేసే క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో రాణించాలని ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా వరదయపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్ఎం రమణయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు బందెల కుమార్, ఆయా మండలాల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నియోజకవర్గ జోనల్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలకు తమ వంతు సహకారం అందించిన విశ్రాంత డీసీసీబీ మేనేజర్ ఆర్ఆర్ కళ్యాణ మండపం అధినేత సుందరరామిరెడ్డి, ఎంపీపీ దామోదర్ రెడ్డి, యాదవ సంఘం నాయకుడు చిట్టిబోయిన జానకిరామ్, జెడ్పీటీసీ వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడా విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు బందెల కుమార్ తెలిపారు. చాలా ఆనందదాయకం. ఈ ఏర్పాట్లు చేసినటువంటి మన పీఈటీలందరికీ కూడా, ముఖ్యంగా కుమార్ గారు ఈ స్పోర్ట్స్ విషయంలో ఈ నియోజకవర్గ స్థాయి ఆర్గనైజేషన్స్లో కానీ దేంట్లో కానీ నేను చూస్తూ ఉంటాం, చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనకి కూడా మరి దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, పలు మండలాల నుంచి వేరువేరు మండలాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మండలంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. విద్యార్థులందరికీ తెలుసు, విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనో దానికి ఏమాత్రం తగ్గకుండా ఆటలకు కూడా మనం అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి విద్యార్థి దశలో. ఎందుకంటే విద్యార్థి ఆటలు నేర్చుకునేటప్పుడు ఆటలతో పాటు మంచి ఎక్సర్సైజ్ కూడా వస్తుంది బాడీకి. ఎప్పుడైతే మంచి ఎక్సర్సైజ్ నువ్వు బాడీతో జరిగిందో, బాడీ యాక్టివ్గా ఎప్పుడైతే ఉంటుందో విద్యార్థి యొక్క మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే మీ మైండ్ బాగా యాక్టివ్గా పనిచేయాలంటే బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవసరం. మంచి ఎక్సర్సైజ్ కావాలంటే ఎక్సర్సైజ్ యోగానే కాకుండా మీరు మంచి ఆటలు నేర్చుకుంటే ఈ ఆటల వల్ల బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది, మైండ్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మీ చదువు కూడా ఎప్పుడైతే మైండ్ యాక్టివ్గా పనిచేస్తుందో చదువులో కూడా మీరు బాగా రాణించడం జరుగుతుంది. చేస్తున్నందుకు దీని అన్ని ప్రోత్సాహానికి మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడని మాకంటే కూడా ప్రతి విద్యార్థికి తెలుసు. అదేవిధంగా మన రోజా మేడం గారు మంత్రిగా ఆమె కూడా మనకు ఈ ఆటల పోటీల్లో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ కాన్స్టెన్సీ వైజు, తర్వాత డిస్ట్రిక్ట్ వైజు, స్టేట్ వైజ్, స్టేట్ లెవెల్ కూడా ఆమె స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అందరూ జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయండి. మన హెడ్ మాస్టర్ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా 7 మండలాల్లో టీచర్లకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి, ఈటెగా సుందరరామిరెడ్డి గారికి, అదేవిధంగా మిగతా విశ్వనాథంకి రేపు నమస్కరించుకుంటూ, ఈవేళ 7 మండలాల టీచర్లంతా వచ్చి ఇప్పుడు పెద్ద వచ్చి పిల్లలు ఏదంతా ఉన్నారో అనేసి పిల్లలందరూ కూడా సరే వాళ్ళు సహకరించి వాళ్ళు చెప్పిన వ్యక్తి పూర్తిగా ఇప్పుడు సాధిస్తున్నట్టుగా ఈరోజు గెలిచి కొంతమంది గెలవకపోతే కూడా మనం గెలవాలని చెప్పేసి ఆ జీవితం మేము చెందుకుంటాం. ఆ విధంగా మళ్ళీ మనం గెలవాలని చెప్పేసి మీరు మీ శ్రద్ధతో మీరు ఉపయోగించుకున్నారంటే అది ఎప్పుడు కూడా చేయాలనుకో జయాపు చేయాలవుతాయి. కనుక మీరందరూ కూడా ఇదివరకు ఎందుకంటే ఇది శ్రద్ధగా తగ్గ మాట, మీరందరూ పిల్లలు కూడా సరే టీచర్లు కూడా సరే, ఎందుకంటే ఇదివరకు ఇంతమంది పిల్లలు ముందు ముందుగా లేరు ఈ స్కూల్లో. ఈ టీచర్లు వాళ్ళు చూస్తుంటే కూడా మాకు చాలా చాలా అభిమానం పడుతుంది. ఈ టీచర్లు చెప్పేదంతో
ఇంతమంది పిల్లలు కూడా ఈ యొక్క స్కూల్కి చేరగలుగుతున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క టీచరు వస్తారే, వచ్చిన పిల్లలు ఉంటారు, పాఠాలు రాని పిల్లలు ఉంటారు, చర్చగా వాళ్ళకి మీరు కూడా దయవించి ఇంకా పిల్లలు కూడా సేకరించే శాసనం కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు. డిప్యూటీసీ గారికి, ప్రధానోపాధ్యాయులు జెప్పిస్తున్న వరదయపాలెం వారికి, ఆనంద్ గారికి, పక్కన ఉన్న మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం జరిగింది. నేను ఈ స్కూల్ స్టూడెంట్ని, మాది కల్లువెట్టు, రోజు 10 కిలోమీటర్లు 67 ఎస్ఎస్ఎల్సీ అయినాయి, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ 67లో నేను పాస్ అయ్యి మళ్ళీ పీయూసీ కాలేజీలో చేరినాను. 10 కిలోమీటర్లు దూరంలో ఈ స్కూల్ ఉంటే మేము డైలీ అప్ అండ్ డౌన్ వచ్చేవాళ్ళం. 6 సంవత్సరాలు 6, 7, 8, 9 ఇప్పుడు అట్లా కాదు. జగనన్న మన ముఖ్యమంత్రి ప్రతి ఊరికి ఒక స్కూల్, ప్రతి ఊరికి ఒక హై స్కూల్ చెప్పడమే నానసిపోయి పలాంటి అప్పటికప్పుడే ఆయన సొంత విషయాలతో ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చే ప్రతి స్కూల్లో 4-7 అనే కార్యక్రమాలు మనం ఇక్కడ అవసరం లేదు. అదే ఈ స్కూల్ విద్యార్థిని నేను, అందుకని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా క్రీడల పోటీ అనేది ప్రతి విద్యార్థికి ముఖ్యమైన విషయం. అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు పెద్ద పెద్ద క్రీడలతో పెద్ద పెద్ద స్పోర్ట్ లీడర్స్గా, క్రికెట్ లీడర్గా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా రావాలంటే ప్రతి ఒక్క విద్యార్థి ఆటల్లో పాల్గొనాలి, క్రీడల్లో పాల్గొని ఈ యొక్క 7 మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి పీడీలు, పీడీ మేడంలు, సార్లు అందరూ ఇక్కడ రావడం, ఇక్కడ ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళు తర్వాత జిల్లా స్థాయికి వాళ్ళు పోవడం, తర్వాత అదేవిధంగా అక్కడ గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి పోవడం, ఇవన్నీ అంచెలంచెలుగా జరిగే ఒక ప్రక్రియ. అందువల్ల ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడికి వచ్చేసి చిన్న విషయం మాట్లాడిందనుకో నాకు సంతోషం. ఇక్కడ నా నమస్కారం. ఎలా ఉండాలంటే మీరు ఆటల్లో గెలవడము, ఓడిపోవడం అనేది సర్వసాధారణము. ఓడిపోయిన వెంటనే మాకు ఇంకా ఏమీ లేదని అనుకోవడము అది తప్పది. ఓడిపోవడం అనేది గెలిచేదానికి ఏదొక దీనిగా తీసుకొని ఓటమి నుంచి మనం గెలుపు పాఠాలు అనేటివి నేర్చుకోవాలి. ఓడిపోయినా మనం మన వల్ల ఏం కాదు అని అనుకోకుండా ఆ దిగులు అనేది లేకుండా ఓటమి అనేది కూడా మనం తీసుకోవాలి, ఓటమిని కూడా తీసుకోవాలి జీవితంలో. ఎందుకంటే ఓటమిని ఎదుర్కొన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా పైకి ఎదగతారు, ఎప్పుడు గెలుపులు అనేటివి రావు. ఓటమిలు కూడా మనం వాటిని స్వాగతించాలి. ఆ ఓటమి పాఠాల నుంచి గెలుపుకి పాటలు వేసుకోవాలి. కాబట్టి మీరు ఈరోజు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఖోఖో, వాలీబాల్, బాల్, బ్యాడ్మింటన్ ఈ 3 గేమ్స్లో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మీరందరూ కూడా బాగా ఆడి మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆడతారని, ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా, అయ్యో ఓడిపోయినామే అనేది లేకుండా, గెలిచినామనే పొంగిపోకుండా, అన్నీ కూడా ఏది వచ్చినా మనం దాన్ని స్వాగతించాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడిన కూడా మీరు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం, కానీ ఒక్క మాట మాత్రం చెప్పేసి మన ఆటలకు వెళ్దాం. ఆటలంటే ఇంతకుముందు శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి మాత్రమే ఉండేవారు, కానీ ఇప్పుడు ఆటలంటే ఆర్థిక అభివృద్ధి కూడా. చాలామంది క్రీడాకారులు చాలా నిరుపేద స్థితి నుండి మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే చాలా సులువైన మార్గంగా క్రీడలు ఎంచుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనకి సమకాలీన కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్ అనే క్రికెటర్ ఒక ఆయన ఉన్నారు. ఐడియా ఉన్నారు ఎవరికైనా పిల్లలకి? వాళ్ళ నాన్న పానీపూరి అమ్ముకుంటుంటాడు, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంతో బాగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే క్రికెట్ ఆడి మంచి పేరు సంపాదించుకొని మంచి డబ్బు సంపాదించారు. అలాగే సిరాజ్ తెలుసు కదా, మహమ్మద్ సిరాజ్, వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, ఇప్పుడు బెంజ్ గారు ఇచ్చాడు వాళ్ళ నాన్నకి. మామూలు చదువుకుంటే, నార్మల్గా చదువుకుంటే ఎవరైనా ఇవ్వగలుగుతామా? అంచేత స్పోర్ట్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ స్కిల్స్ అండ్ మెంటల్ అలర్ట్నెస్, ఈ రెండు కూడా బాగా మనం సాధించగలిగినట్లయితే మంచి అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధించగలుగుతాం. అంచేత పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఆటలోకి ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉపాధ్యాయులకు నా యొక్క వందనాలు. విద్యార్థులకు క్రీడ ఆశీస్సులు. మొట్టమొదటిగా మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో నియోజకవర్గ స్థాయి పోటీలు మొట్టమొదటిగా మన వరదయపాలెంలోనే మొదలవుతా ఉంది.
దీనికి ముఖ్య కారణము వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ మన కుమార్ సార్ గారు. ఎందుకంటే చెప్పిన వెంటనే ఈ విధంగా జరపాలి కుమార్ సార్ అంటే వెంటనే స్పందించి ఇక్కడ జరుపుతాము మేము అని మొట్టమొదటిగా మాకు వాగ్దానం చేసి నియోజకవర్గ స్థాయిలో జిల్లాలోనే మొట్టమొదటిగా జరుగుతున్నాము. ఏకైక నియోజకవర్గం ఏంటంటే సత్యమే నియోజకవర్గమే. దీనికి అందరూ వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు మీ యొక్క స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని ఇండివిజువల్గా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే జిల్లా స్థాయిలో మీరు పాల్గొనేదానికి వీలుంటుంది. ఆ జిల్లా స్థాయిలో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే రాష్ట్ర స్థాయిలో మీరు పాల్గొనేదానికి వీలుంటుంది. కాబట్టి మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క స్కిల్స్ని ఇక్కడ ప్రదర్శించి ప్రతి ఒక్క క్రీడాకారుడు మీ యొక్క ఉనికిని చాటుకొని జిల్లా స్థాయికి ఎంపిక కావాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ తందరికీ, ఎందుకంటే ఇక్కడ క్రీడలకి వెన్నింటి మాకు సహాయ సహకారాలు అందించున్న ప్రజాప్రతినిధులకి అందరికీ, మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున సత్యవేర్ నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఈ క్రీడాభిమానులు అలాగే వ్యాయామ దర్శకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే మా పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందంతో పాటు మాకు మీడియా మిత్రులు ఎప్పటి నుంచో మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వాళ్ళ కీలక పాత్ర మాకు ఉంటుంది. వారు మీడియా మిత్రులు ఎప్పుడు చెప్పినా కూడా వారు వెంటనే స్పందించి ఈ యొక్క క్రీడలు నలుమూలల గ్రామీణ ప్రాంతాల్లో ఉండి క్రీడాకారులు వెలుగుతీయడానికి వీరు చాలా చక్కగా మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే ఏ కార్యక్రమం అయినా క్రీడల సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళు ముందుండి ప్రతి విలేజ్కి దీన్ని పంపించడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున మరియు సత్యవేడి నియోజకవర్గ స్థాయి తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ వాళ్ళకి. అలాగే మా శాసనసభ్యులు ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల వల్ల రాలేకపోతున్నారు విజయవాడకి వెళ్తూ అసెంబ్లీ అనేసి, అందువల్ల వారికి కూడా మారు ఎప్పుడు పిలిచినా కూడా మాకు ముందుండి వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఈరోజు వారు కొన్ని అనివార్య కారణాల ఈరోజు రాలేకపోతున్నారు. వారికి కూడా మా పాఠశాల తరఫున సత్యవేడి నియోజకవర్గ స్థాయి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి